భారత్కు శత్రువు దేశానికి బుద్ధి చెప్పడం బాగా తెలుసు. మిత్రుడికి సాయం చేయటం అనే విషయం ప్రపంచ దేశాలకు ఇప్పటిప్పుడే అర్థమవుతోంది. అయితే భారత్కు చిరకాల శత్రువు ఎవరు అంటే అన్ని దేశాలు కూడా పాక్ అని చెప్తాయి. ఎందుకంటే ఆ దేశం మనపై దశాబ్దాలుగా కుట్రలు చేస్తూనే ఉంది. భారత్ నుంచి విడిపోయినప్పటి నుంచి అదే పనిగా ఉగ్రవాదులను భారత్ పైకి ఉసుగొల్పుతూనే ఉంది. ఈ విషయం ప్రపంచ దేశాలకు, మన దేశ పౌరులకు తెలియనిది కాదు. కానీ ఈ మధ్య పాక్ తో సహా మరో దేశం కూడా భారత్ తో కయ్యానికి కాలుదూవుతోంది. మనల్ని దెబ్బ కొట్టేందుకు పాక్ ను పావులా వాడుకుంటోంది. సరిహద్దుల్లో నిత్యం ఆక్రమణలకు పాల్పడుతోంది. మన భూభాగాలను ఆక్రమించుకోవాలని చూస్తుంది. ఇక అంతర్జాతీయ వేదికల్లో భారత్ ప్రతిపాదనలకు అడ్డుపుల్ల వేస్తోంది. అదే జిత్తులు మరి డ్రాగన్. అయితే ఇప్పటి వరకు చైనా ప్రభుత్వానికి భారత్ అంటే కోపం అనే విషయం అర్థమైంది. భారత అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోంది. కానీ చైనా ప్రజల్లో భారత్ అంటే ఎలాంటి అభిప్రాయం ఉందనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. చైనాలోని సింఘ్వా యూనివర్సిటీ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం కేవలం 8% మంది చైనా పౌరులు మాత్రమే భారతదేశాన్ని మిత్రదేశంగా భావిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్, జపాన్ల కంటే ఇండియా అంటేనే తమకు భయమని వారు సర్వేలో తెలిపారు. యుఎస్ అంటే 12.2%, జపాన్ అంటే 13% భయమని తెలిపారు. సర్వేలో పాల్గొన్న మరో 41.5% మంది భారతదేశం గురించి తటస్థ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని సర్వే వెల్లడించింది. అయితే ఈ సర్వే అంతర్జాతీయ భద్రతా సమస్యలపై దృష్టి సారించింది. కోవిడ్-19 చైనా పౌరులకు ప్రధాన ఆందోళనగా ఉందని, తైవాన్ లో అంతర్జాతీయ జోక్యం, యునైటెడ్ స్టేట్స్ చైనా మధ్య శత్రుత్వం గురించి కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. 82% మంది పార్టిసిపెంట్ల ప్రకారం యుఎస్ చైనా భద్రతా వాతావరణంపై అత్యధిక ప్రభావాన్ని చూపుతోందన్నారు. అయితే దాదాపు 60% మంది రష్యాను అనుకూలమైన దేశంగా భావించారు. మరోవైపు చైనా భారత్ సరిహద్దు విషయమై గతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాల సైనికులు ఒకనొక సమయంలో గల్వాన్ లోయలో తలపడి ప్రాణాలను కూడా విడిచారు. ఇక ఇటీవల కాలంలో చైనా ఇండియాను విమర్శిస్తూ వస్తోంది. ఈ చర్యలు అక్కడి ప్రజల్లో భారతదేశం పట్ల భయాన్ని, శత్రుత్వాన్ని పెంచి పోషించాయని తెలుస్తోంది. మరోవైపు వచ్చే 5 నుంచి 10 ఏళ్లలో చైనా భారత్ల మధ్య సంబంధాలు కష్టతరంగా మారుతాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అంచనా వేశారు. అలాగే అంతర్జాతీయ నిపుణులు సైతం భారత్ చైనా మధ్య వివాదాలను గమనిస్తున్నారు. ఈ వైరం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భారత్ కు చైనా కూడా చిరకాల శత్రువుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.